నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వస్రాస్ హోమ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెల్లుల్లి కారంతో స్పైసీగా అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, కూర చేసుకోవడానికి టైం లేదు అనుకున్నప్పుడు, స్పైసీగా ఏమైనా తినాలి అనుకున్నప్పుడు ఈ విధంగా వెల్లుల్లి కారంతో అన్నంని 5-5 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ షేర్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా ఒక పెద్ద వెల్లుల్లిపాయ పొట్టు తీసేసుకొని రోట్లో వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. మీకు కావాలనుకుంటే మిక్సీ జార్లో కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. రోట్లో వేసుకొని దంచుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలను బాగా మెత్తగా దంచుకున్న తర్వాత అందులో 2 స్పూన్స్ కారం వేసుకొని దంచుకోవాలి. వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. కారం రెడీ చేసుకున్న తర్వాత 200 గ్రామ్స్ అన్నం తీసుకున్నాను. నేను ఇక్కడ వేడన్నం తీసుకున్నానండి. వేడన్నంతోనే చేసుకోవాలనేం లేదు. ఒక్కొక్కసారి మనకి ఇంట్లో అన్నం మిగిలిపోతుంది కదా, మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ విధంగా వెల్లుల్లి కారం వేసుకొని తయారు చేసుకోవచ్చు. తరువాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారంని అన్నంలో వేసుకొని కలుపుకోవాలి. వెల్లుల్లి కారంని దంచుకునేటప్పుడు ఉప్పు వేసుకోవడం మర్చిపోయానండి, అందుకని చెప్పి నేను అన్నంలో వేసుకొని కలుపుకుంటున్నాను. మీరు దంచుకునేటప్పుడే ఉప్పు వేసుకొని దంచుకోవచ్చు. అన్నంలో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ వెల్లుల్లి కారంలో కొంచెం నీళ్లు పోసుకొని ఇడ్లీలో కూడా తినొచ్చండి. మనకి ఎప్పుడైనా చట్నీ చేసుకునే ఓపిక లేకపోతే ఈ వెల్లుల్లి కారంని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి కారం అంతా అన్నంలో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు మినప్పప్పు అనేది ఆప్షనల్ అండి, తినేటప్పుడు మనకి మధ్య మధ్యలో పప్పులు తగులుతుంటే చాలా బాగుంటుంది. పచ్చిశనగపప్పు మినప్పప్పు వేగిన తర్వాత పెద్దది ఉల్లిపాయ ఒకటి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 3 వేసుకోవాలి. పచ్చిమిరపకాయలకు బదులు మీరు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. తర్వాత అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని వేయించుకుంటే త్వరగా వేగుతాయి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి. తరువాత మనం ముందే వెల్లుల్లి కారం వేసుకొని కలిపి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఎవరికైనా వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే వెల్లుల్లి వేసుకోకుండా కారం ఒకటే వేసుకొని ఇదే విధంగా అన్నం తయారు చేసుకోవచ్చు. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అన్నం వేసుకొని కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. మనకి కారం అనేది పచ్చివాసన పోతుంది. అన్నమంతా కలుపుకున్న తర్వాత ఒకసారి రుచి చూసుకొని ఉప్పు కనుక సరిపోకపోతే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చండి, నెయ్యి వద్దు అనుకునే వాళ్ళు వేసుకొని అవసరం లేదు. ఈ కారం అన్నంకి నెయ్యి వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది. వెల్లుల్లి కారంతో తయారు చేసిన అన్నం రెడీ అయిపోయింది. ఈ అన్నాన్ని మీరు వేడివేడిగా తినొచ్చండి, లేకపోతే 15-20 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నామంటే అన్నానికి ఈ నెయ్యి కారం బాగా పట్టుకొని టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంట్లో కూరగాయ లేనప్పుడు, వంట చేసే ఓపిక లేదు అనుకున్నప్పుడు మీరు కూడా ఈ విధంగా ఒకసారి వెల్లుల్లి కారంతో అన్నం ట్రై చేయండి. 5-5 నిమిషాలు అయిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.